బూడిద కాదది బంగారం, అనేక పరిశ్రమలకు ఆధారం, పవర్ సెంటర్గా ఫ్లై యాష్ మారింది. ఈ ఫ్లై యాష్ను ఉపయోగించుకుని చాలామంది బలపడుతున్నారు, పెద్ద పవర్ సెంటర్గా మారుతోంది. అన్ని చోట్ల ఇదే తంతు. ఇక్కడ కూడా కొండపల్లి సమీపంలో, విజయవాడ సమీపంలో ఉన్నటువంటి నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో కూడా ఫ్లై యాష్ కోసం అప్పట్లో మైలవరం ఎమ్మెల్యేగా ఇప్పటికే ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్, జోగి రమేష్ రెండు వర్గాల మధ్య చాలా పెద్ద వివాదమే సాగింది. ఆ ఫ్లై యాష్ మీద పెత్తనం కోసమే ఇరువురు రెండు శిబిరాలుగా విడిపోయారు. చివరికి వసంత కృష్ణప్రసాద్, జోగి రమేష్ మీద వ్యతిరేకతతో జగన్కి దూరం అయ్యి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుని ఇప్పుడు టీడీపీ టికెట్ మీద ఎమ్మెల్యే గెలిచేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఇప్పుడు రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్లో కూడా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంటుంది, అక్కడ కూడా భారీగా ఈ ఫ్లై యాష్ వస్తుంది. ఈ ఫ్లై యాష్ కోసం చాలా పరిశ్రమలు ఎదురు చూస్తాయి, దాన్ని తరలిస్తూ భారీగా నాయకులు కోట్లు గడిస్తున్నారు అంటూ ఈరోజు ఆంధ్రప్రభ కథనాన్ని ఇచ్చింది. అసలు ఫ్లై యాష్ అంటే ఏంటి, అది ఎంత లాభాలు తెచ్చిపెడుతుంది, ఒక్కొక్క యూనిట్ నుంచి ఎంతంత వస్తుంది, ఎన్ని కోట్ల రూపాయల దందా ఈ ఫ్లై యాష్లో సాగుతుంది, ఇలాంటి మొత్తం వ్యవహారాన్ని ఈరోజు ఆంధ్రప్రభ పత్రిక ప్రత్యేక కథనంగా ఇచ్చింది. ఇదే ఫ్లై యాష్ విషయంలో జేసీ అస్మితరెడ్డి మీద ముఖ్యమంత్రి నిన్న సీరియస్ అయ్యాడు. ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో ఈ కథనం వచ్చింది. నిన్న ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్ళారు, అనంతపురం జిల్లాలో పెన్షన్ల పంపిణీకి సంబంధించిన కార్యక్రమం కోసం వెళ్ళారు. అక్కడ వైఎస్ఆర్ జిల్లాలోని ఆర్టీపీపీ బూడిద తరలింపునకు సంబంధించి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య నెలకొన్న వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి పిలిచారు జేసీ ప్రభాకర్ రెడ్డిని, ఆదినారాయణ రెడ్డిని రెండు శిబిరాలు రావాలని. ఆదినారాయణ రెడ్డి వచ్చారు, ఆయన వెంట భూపేశ్వర రెడ్డి వచ్చారు, కానీ అటువైపు మాత్రం జేసీ నుంచి ఎవరు రాలా. జేసీ ప్రభాకర్ రెడ్డి జ్వరం పేరుతో డుమ్మా కొట్టేశారు. మరి జేసీ అస్మితరెడ్డి అయినా రావాలి కదా, ఎందుకు రాలేదు? దాంతో నిన్న చంద్రబాబు సీరియస్ అయ్యి శనివారం అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్ళిన చంద్రబాబును విమానాశ్రయంలో తాడిపత్రి ఎమ్మెల్యే అస్మితరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను సీఎం తీవ్రంగా మందలించినట్టు తెలిసింది. బాహాటంగా గొడవలకు దిగడం ఏంటని, సమస్యలుంటే కూర్చుని మాట్లాడుకోవాలి కదా, మీకేమన్నా మీ మధ్య విభేదాలుంటే, మీ మధ్య ఏమన్నా పొరపొచ్చాలుంటే, మీ మధ్య ఏమైనా తేడాలుంటే తగాద సామరస్యంగా సద్దుమణిగిపోయేలా చేసుకోవాలి, కానీ బాహాటంగా గొడవలేంటి, నేరుగా కలెక్టర్లకే లెటర్లు రాసి కలెక్టర్లని హెచ్చరించేటువంటి స్థాయిలో వ్యవహారం ఏంటి అంటూ సీఎం హెచ్చరించారు. అస్మిత్ రెడ్డిని ఎమ్మెల్యేని ఆయన మందలించారు అంటూ ఈనాడు పత్రిక రాసింది. అదే సమయంలో పార్టీ వర్గాల సమాచారం పార్టీ కార్యకర్తలకు పనులు కల్పించేందుకేనని అస్మిత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. కేవలం తమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలకి పనులు కల్పించడం కోసమే తాము ఆర్టీపీపీలో బూడిద ఫ్లై యాష్ కోసం పోరాడుతున్నాం, ఇది మాకు ఇవ్వాల్సిందేనంటూ అస్మిత్ రెడ్డి చెప్పారు. అయితే ఆ సమయంలో చంద్రబాబు మాత్రం కార్యకర్తల వ్యవహారం నేను చూసుకుంటాను, కానీ మీరు మాత్రం తగాదాలు దిక్కండి అంటూ హెచ్చరించారు అని ఈనాడు పత్రిక రాసింది. మరి చంద్రబాబు పిలిస్తే జేసీ ఫ్యామిలీ రాలా. పోనీ చంద్రబాబు ఆ జిల్లాకు వెళ్ళారు కాబట్టి పూర్వకంగా కలిశారు, కలిసినప్పుడే ఆయన్ని గట్టిగానే హెచ్చరించారు అని ఈనాడు పత్రిక రాసింది. మరి ఈ హెచ్చరికతోనైనా జేసీ దిగొస్తారా, ఆదినారాయణ రెడ్డితో రాజీ కుదుర్చుకుంటారా, ఆర్టీపీపీలో ఫ్లై యాష్ తగాదా సద్దుమణుగుతుందా, వ్యవహారం ఇక్కడితోనైనా ముగుస్తుందా, చూడాలి మరి ఏమవుతుందో.